పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జయసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ నెల 13వ రోజు. దివ్య హృదయము ఉత్తరించు ఆత్మలు. యేసునాథుని దివ్య హృదయము మోక్షమందున్న పునీతుల శ్రీసభకు నిత్య భాగ్యమును, ఈ లోకంలో నివసిస్తున్న జనులకు రాజుగాను, ఉత్తరించు స్థలమందలి వేదన అనుభవించు వారి ఆత్మలకు ఊరటగాను ఉన్నది. పరిశుద్ధాత్మలు మోక్షానికి వెళతాయి, చావైన పాపములు గల ఆత్మలు నరకానికి పోతాయి. తమ పాపముల కొరకు పూర్తిగా ఉత్తరింపని పుణ్యవంతుల ఆత్మలు ఉత్తరించు స్థలమునకు పోవును. ఉత్తరించు స్థలములో ఆత్మలు అనుభవించు బాధలు: 1వది, దేవుని చూచు భాగ్యము లేకపోవటం. 2వది, తమ పాపములకు తగిన శిక్షను అనుభవించుట. 3వది, పూర్తిగా ఉత్తరించుట. విశ్వాసుల యొక్క ప్రార్థనలు, త్యాగక్రియలు, ముఖ్యముగా దివ్యబలి పూజార్పణల ద్వారా ఈ ఉత్తరించు ఆత్మల సత్వర విముక్తికై అవసరమని ట్రెంట్ మహాసభ వెల్లడించింది. ఈ ఉత్తరించు స్థలములోని ఆత్మలకు స్వయం సహాయం లేక వేరే ఆత్మలకు సహాయం చేసే శక్తి ఉండదు. అందుకే వారిని దిక్కులేని ఆత్మలు అంటాం. కానీ పరలోకంలో నివసిస్తున్న ఆత్మలు, భూలోకంలో జీవిస్తున్న మానవులు యేసునాథుని దివ్య హృదయమును ప్రార్థించి బ్రతిమాలుకొని ఆయా ఉత్తరించు ఆత్మల బాధామయ కాలాన్ని తగ్గింపగలిగేలా చేయగలరు. ఉత్తరించు స్థలములోని ఆత్మలు అనుభవించు వేదన వర్ణింప ఎవరి చేత కాదు. సకల వేద సాక్షులు అనుభవించిన బాధలు కంటే ఉత్తరించు స్థలము యొక్క స్వల్ప వేదనలు చాలా అధికమైనవి. మనము బ్రతికినంత కాలం మన జ్ఞాన కళ్ళు మూయబడి ఉంటాయి, చనిపోవు సమయంలో అవి తెరవబడతాయి. ఆత్మ దేవుని చూచి వారి దగ్గరకు పోవాలనే అభిలాష తప్ప మరొకటి ఉండదు. అయినను స్వల్ప పాపములు ఉండు నెడల దేవుణ్ణి దగ్గరకు పోజాలరు. ఎందుకనా, ముందు పూర్తిగా ఉత్తరించవలెను. ఇదే ఆ ఆత్మకు అన్నిటికన్నా పెద్ద వేదన. దేవుని సన్నిధానంలో సుఖముగా నుండవలెనని ఆశ నెరవేరకపోవుట అనేది ఆ ఆత్మకు నిప్పు కంటే నెక్కువ బాధ. కాబట్టి యేసునాథుని దివ్య హృదయ ప్రేమికులు 2 ప్రతిజ్ఞలు చేయాలి. 1వది, నిందావమానములు కలిగించు పాపములను అసహించి దేవునికి సేవలు చేసి పరప్రేమకు విరుద్ధమైన పనులు త్యజించి వ్యర్థ మహిమ సుఖభోగములను వెదకక ప్రతిదినము మనం కట్టుకున్న స్వల్ప పాపములన్నీ విడువ ప్రయాసపడవలెను. తపస్సు వలన, సుకృతముల వలన మన పాపములకు ఈ లోకములోనే ఉత్తరించినట్లయితే బహు సులభముగా నుండును. 2వది, ఉత్తరించు స్థలమందలి నిప్పులో వేదన అనుభవించు మన సహోదరుల ఆత్మలకు ఊరట కల్పించి వారిని ఆ స్థలం నుండి విడిపించ మన చేతనైన వరకు ప్రయాసపడవలెను. మిత్రులారా, మీరు నా మీద జాలి చూపుడు. ప్రభువు హస్తము నన్ను దారుణముగా శిక్షించింది. నా స్నేహితులకు మీరైనను ఉత్తరించు ఆత్మలపైన దయగా ఉండండి. ఎందుకంటే ఆ ఆత్మలు అరచి ఏడ్చుచున్న మాటలు మన చెవిలో పడుట లేదా ఎవరో ఒకరు నిప్పులో పడినది నీవు చూచినట్లయితే వెంటనే పరిగెత్తిపోయి వానిని నిప్పు మంటల నుండి ఎత్త ప్రయాసపడదువు కదా. ఆ విధముగానే ఉత్తరించు ఆత్మలకు సహాయం చేయుడు. తమకు తాము చేసుకొనలేని సహాయము నీవు వారలకు చేయవచ్చును. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి జీవిత చరిత్రలో మనము చదువునది ఏమనగా, ఈ పునీతుడు ప్రతిరోజు సాయంత్రం కొంతమంది చిన్నపిల్లల చేతిలో చేగంటనిచ్చి బజారు వెంబడి వాయించుచు పాపాత్ముల కొరకును, ఉత్తరించు ఆత్మల కొరకును వేడుకొనరండి అని క్రైస్తవులను పిలువ పంపించెదరట. ఉత్తరించు ఆత్మలు కొన్నిమార్లు మనకు తెలిసిన వారై ఉండవచ్చు, లేదా మన బంధువులై ఉండవచ్చు. మనమే వారులను పాపంలోకి లాగి ఉండినందుచేత వారు అచ్చట వేదన అనుభవించుచున్నారు. కావున యేసునాథుని దివ్య హృదయ భక్తులు ఆ ఆత్మల వేదనలను తగ్గించి వారు త్వరగా మోక్షభాగ్యము పొందినట్టుగా జపతప ధర్మముల చేత వారి కొరకు సహాయపడవలెను.
ఆ ఆత్మల కొరకు దివ్య పూజలు చేయించవలెను. ఈ విధముగా చేసిన ఎడల ఏసునాథుని దివ్య హృదయము బిగుల సంతృప్తి చెందును. కొందరు క్రైస్తవులు తమ కుటుంబంలోని వారి భూస్థాపితము కొరకు ఎన్నియో భారీ ఖర్చులు చేసినప్పటికీ చనిపోయిన ఆత్మకు ప్రయోజనము లేదు. ఆ విధముగా కాకుండా ఆత్మ కొరకు పూజ చేయించుట ఉత్తమ భక్తి క్రియ అగును. చనిపోయిన బంధువు లేక ఆప్తుడు అయినచో మనకు నిజమైన ప్రేమ ఉన్నదని చూపించుటకు పూజ పెట్టుట మంచి సుకృతమే. అలా చేస్తూ పేద దిక్కులేని పరదేశుల యొక్క ఆత్మలను మర్చిపోవద్దు. నీ వల్ల మోక్షరాజ్యము పొందిన ఆ ఆత్మలు మీకు మహామేలెరిగి ఉందురు. తమకు తాము ఉత్తరించు స్థలములో చేసుకొనలేని సహాయమును మీకు వారు మోక్షము చేరిన తరువాత చేయుదురు. ఏసునాథుని దివ్య హృదయము నుండి హేరాల వరప్రసాదములను ఆశీర్వాదములను మీ మీద వారు కృమ్మరించెదరు. అద్భుత సంఘటన. దైవ చిత్తం ప్రకారం ఉత్తరించు ఆత్మలకు సహాయం చేయాలని ఏసునాథుని దివ్య హృదయము ఆమెను అనేక సార్లు అడిగినని పునీత మార్గరీటమ్మ చెప్పుచున్నది. పెద్ద బేస్తవారము రోజు ఆమె దివ్య సప్రసాదము యందు జపము చేయు తరుణంలో ఉత్తరించు ఆత్మలు ఆమెను కొంతసేపు ఆవరించి తన చేత కూడిన సత్క్రియలన్నిటినీ చేసి ఆ ఆత్మల కొరకు అర్పించమని మనవి చేసుకొనెను. ఆ దినము నుండి ఆ పునీతురాలు ఉత్తరించు స్థలములో వేదన అనుభవించు వారులను తన స్నేహితులుగా భావించి తన సత్క్రియలన్నింటినీ వారి కొరకు అప్పగించింది. వేరొక కన్యాస్త్రీకి తాను జాబు వ్రాయినప్పుడు కొన్ని ఆత్మలను నీవు విడిపించిన ఎడల నీ నిమిత్తము వారు ఎడతెగక మోక్షములో నీకోసం ప్రార్థించదరని సలహా ఇచ్చింది. కావున ఏసునాథుని దివ్య హృదయ ప్రియులు పునీత మార్గరేటమ్మ గారి మాతృకను అనుసరించి తమ జపముల వల్లను సత్క్రియ దివ్య పూజల వల్లను తాము పొందు ఫలములను ఆత్మలకు ఒప్పగించుదురుగాక. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యం: నీవు ఇప్పుడు చేయు ప్రతి క్రియ నీ జీవితకాలం యొక్క కడపటి క్రియ అని తలంచి దానిని ఉత్తమ విధముగా చేయుము. సుకృత జపము: ప్రేమ స్వరూపి శాంతము గల యేసు దివ్య హృదయమా, నా హృదయము మీకు ఒప్పియుండులాగు చేయనవదరించండి. ఆమెన్. యేసు తిరుహృదయమునకు సమర్పించుకున్న జపము: ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకంలో మీరు మాకు బలగమును జీవముగను ఉండి మరులోకంలో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.